హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకటే రకం నచ్చాలని రూల్ ఏమీ లేదు కదా. ఒకరికి ఒక ఫ్లేవర్ నచ్చితే ఇంకొకరికి ఇంకో ఫ్లేవర్ నచ్చుతుంది. అది కేక్ అవనివ్వండి, చాక్లెట్ అవనివ్వండి, కానీ రెండు ఫ్లేవర్స్ ఒకే కేక్లో మనం ఇప్పుడు చేసి చూపిస్తున్నామండి. అది కూడా గోధుమ పిండితో హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా పెరుగు తీసుకోండి. పెరుగు అనేది కమ్మని పెరుగు తీసుకోవాలి, అలానే రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. అలానే హాఫ్ కప్పు దాకా షుగరు, హాఫ్ కప్ దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసేసుకుని షుగరు మొత్తం కరిగిపోయేంత వరకు మనం దీన్ని విస్కర్తో కలుపుతూనే ఉండాలండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక కప్పు దాకా మనం గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. బ్యాటర్ అనేది టైట్గా అనిపించేటప్పుడు కాచిచల్లాచిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసేస్తూ మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. బ్యాటర్ టైట్గా ఉందనుకోండి మన కేక్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనం దీన్ని వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఇలా ఉంటే మనకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైనర్ తీసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసేసిన తర్వాత 1 డైరెక్షన్లు ఇంకోసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 2 ఫ్లేవర్స్ కేక్ కాబట్టి ఒక దాంట్లో కోకో పౌడరు, ఇంకో దాంట్లో వెనీలా ఎసెన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బౌల్స్ తీసుకొని సమానంగా ఇందులో ఫిల్ చేసేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బౌల్లో కోకో పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకా స్ట్రైనర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ అనేది నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 1 డైరెక్షన్లో మనం దీన్ని మిక్స్ చేసేసుకోవాలండి. ఈ కోకో పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఇంకో బౌల్లో నేను వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. మీకు బటర్ పేపర్ కానీ అవైలబుల్గా లేకపోతే కనుక ఆయిల్ అప్లై చేసేసి మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ కోట్ చేసుకోండి. చేసుకొని తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది అన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నేను బేక్ చేయడానికి మధ్యలో 2 ఫ్లేవర్స్ చేస్తున్నాం కాబట్టి నేను గాజు గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఇలాంటిదే మీ దగ్గర స్టీల్ గ్లాస్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్ అనేది మధ్యలో పెట్టేసి 2 చేతులతో ఒకేసారి 2 బ్యాడర్లో మనం ఫిల్ చేయాలండి. అప్పుడే మనకి అది ఆఫ్ ఇది ఆఫ్ కరెక్ట్గా వస్తాయన్నమాట. మీకు కష్టంగా ఉంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకుని ఇలా ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా స్పంజీగా ఉంటుంది ఈ గోధుమ పిండితో కేక్ అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో బేక్ చేస్తున్నాను కేక్. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రేన్ పెట్టేసి మూత పెట్టి ఒక 45 మినిట్స్ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు డిమోల్ చేయొద్దు, ఎందుకంటే విరిగిపోతుంది కేక్ అనేది. సో బాగా చల్లారిన తర్వాత ఇలా అంచుల్ని ఇలా నైఫ్తో మనం కొంచెం ఇలా లూజ్ చేసుకుంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా నైఫ్తో లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో రివర్స్లో పెట్టేసి ఒకసారి ట్యాప్ చేయండి. కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం బటర్ పేపర్ యూజ్ చేసాం కదండి, బటర్ పేపర్ కానీ యూజ్ చేస్తే కేక్ ఎప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు బటర్ పేపర్ అంతా ఒకసారి రిమూవ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని మధ్యలో మనం గ్లాస్ పెట్టాం కదండి, అది కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట. అందుకని నైఫ్తో ఒకసారి గ్లాస్ కూడా మనం అంచులు కూడా కొంచెం లూజ్ చేసుకోవాలి. చేసుకుంటే మన గ్లాస్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదండి చాలా సింపుల్గా మనకి 2 ఫ్లేవర్స్తో కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పాంజీగా కూడా ఉంటుందండి. సో ఇది మనం చాక్లెట్ సిరప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో మీరు చాకో చిప్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బేక్ చేసే టైంలో. ఇప్పుడు మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు, లేదంటే ఇలా 2 ఫ్లేవర్స్ని కలిపి తీసుకోవచ్చు. సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈజీ చాక్లెట్ అండ్ వెనీలా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గర అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.
చిట్టి పొట్టి